హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం నవోదయ గ్రాండ్ టెస్ట్ 9 అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. సో దానికి సంబంధించి పెన్ను పేపర్ అంతా రెడీ చేసుకోవాలి. సో స్క్రీన్ మీద 2 ప్రశ్నలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ సమస్య చిత్రము, తర్వాత జవాబు చిత్రము. సో ఎగ్జామ్ని స్టార్ట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. సో ఒక్కొక్క నిమిషానికి ఒక మినిట్ మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ మీరు కంప్లీట్ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రశ్నలు వస్తాయి. సో కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ప్రతి ఒక్క విద్యార్థిని అటెంప్ట్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాసి మార్క్స్ని పోస్ట్ చేయాలి. మీ రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ని ఫోటో తీసి మీ గ్రూప్లో పోస్ట్ చేయాలి. సో 2 మినిట్స్ అయిపోయింది, మిగతా 3 క్వశ్చన్స్ స్క్రీన్ మీద పెడతా. సో మీరు ఇది హై రెజల్యూషన్ పెట్టుకోండి. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి నేను చెప్పిన విధంగా నీట్గా కనిపించడం కోసం హై రెజల్యూషన్ పెట్టుకోవాలి.
సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సిక్స్త్ టు టెన్త్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. కాదు కాదు నెక్స్ట్ టెన్త్ టెన్ లెసన్స్ అయిపోయినాయి. లెవెన్త్ నుంచి
చూడండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ సో 15th క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 16th
నెక్స్ట్ క్వశ్చన్ 20. ఫస్ట్ విభాగం 5వది నెక్స్ట్ క్వశ్చన్స్ 36 వరకు ఉన్నాయి చూడండి. సో విభాగం 5 ఏదో కంప్లైంట్ ఉన్నట్టుంది చూస్తా. సమస్య చిత్రం అందులో కనిపించట్లేదు. సో విభాగం 6 విభాగం 7 రాయండి.
సో ఇది 2018 మోడల్ పేపర్ అనమాట. సో ఆ ఎగ్జామ్లో, ఆ సంవత్సరం ఎగ్జామ్లో 100 మార్కులకు ఉండింది. సో 100 మార్కులు అన్నప్పుడు ఈ మ్యాట్ వచ్చేసి 50 మార్కులు. అందువల్ల మీకు ఇప్పుడున్న మోడల్కి వేరే రకంగా ఉంటుంది. ఈ మీరు రాస్తున్నది 2018 సంబంధించినటువంటి మోడల్ పేపరు. సో నెక్స్ట్ 36th నుంచి కొద్దిగా స్పీడప్ చేయాలి, ఎందుకంటే 100 బిట్లు కాబట్టి ఇక్కడ 100 నిమిషాలు కాదు మనకు, 80 నిమిషాలకే కంప్లీట్ చేసుకుందాం. సో అందువల్ల మీరు మ్యాట్లో కొంచెం స్పీడప్ చేయండి.
సో నెక్స్ట్ 45 వరకు. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th. నెక్స్ట్ మ్యాథ్స్ 51 నుంచి 53 బిట్లు.
నెక్స్ట్ 54, సో 53 ఒకసారి చూసుకోండి. After 54. నెక్స్ట్ 57. చూడండి రెండు వైపులా ఉన్నాయి, చూస్ చేసుకోండి. ఫిఫ్టీ సెవెన్, 58, 59, అలాగే 65, 66, 67 కూడా ఉన్నాయి. మీరు నెంబర్స్ వేసుకొని ఆన్సర్స్ పెట్టేసుకోండి. అక్కడ ఎర్లీగా చేసుకున్నా త్వరగా స్పీడప్ చేసేవాళ్ళు త్వరగా రెండో ఈ ప్రశ్నలు కూడా చేసుకోండి.
నెక్స్ట్ 60 నుంచి
సో టూ సైడ్స్ రాసి ఉంటారు. ఒకవేళ పెండింగ్ ఉంటే తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకొని చేయండి. నెక్స్ట్ 71 క్వశ్చన్ నెంబర్. సరే 70 కదా, 80 81 నుంచి చేయండి. ఈ లోపల 70 సంబంధించిన పేపర్ చూద్దాం. పారాగ్రాఫ్ చదవండి. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 81 82 83 వరకు చూడండి. సో 84 85 ప్రశ్నలు చూడండి, మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్స్.
ఇప్పుడు ఒకసారి పారాగ్రాఫ్ చూసుకోండి. సో అయిపోయిన వాళ్ళు రెండో పారాగ్రాఫ్ కూడా చదువుకోండి పక్కది. లేదా ప్రశ్నలు చూపించినప్పుడు ప్రశ్నలు ఒక పేపర్ మీద రాసుకోండి, ప్రశ్నల వరకు రఫ్ బుక్లో. సో ఇప్పుడు ప్రశ్నలు చూడండి రెండో పారాగ్రాఫ్ది, అలాగే మొదటిది కూడా ఏమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ ప్రశ్నలు 90 దాకా తీసుకోండి. సో పారాగ్రాఫ్ ఒకసారి చూసేస్తే క్లోజ్ చేస్తాను.
సో నెక్స్ట్ చూడండి. రెండు పారాగ్రాఫ్ చదవండి, రెండింటి ఆన్సర్లు క్వశ్చన్ చూసినప్పుడు రాద్దాం. సో ప్రశ్నలు ఒకసారి రాసుకోండి, ఒకవైపు ఉన్న నాలుగు రాసుకోండి. ఆన్సర్స్ అవసరం లేదు, ప్రశ్నలు రాసుకోండి. లేదా తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నిదానంగా ఓపెన్ చేసుకొని నిదానంగా పజ్ కొట్టుకొని చూసుకొని రాసుకోండి.
సో మనకు 71 నుంచి 80 వరకు మిస్ అయింది. సో దానికి సంబంధించి ఇప్పుడు చూడండి, చూడండి 71 ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది.
సో పారాగ్రాఫ్ చదవండి, ఇది లాస్ట్ పారాగ్రాఫ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎవరు మీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏమైనా క్వశ్చన్లు మిస్ అయ్యింటే మళ్ళీ ఓపెన్ చేసుకొని మీకు ఎక్కడైతే ఆ ప్రశ్న ఉందో అక్కడ పాజ్ చేసుకొని ఆ ప్రశ్నకు ఆన్సర్ చేసి 12 గంటల నుంచి 1 గంట వరకు మీకు టైం ఉంది, ఆ లోపల మీరు ఆన్సర్ చేయండి. సో ఏమైనా మిస్ అయినాయి మాత్రమే మళ్ళీ లైవ్లో ఎగ్జామ్ రాయకుండా వదిలేస్తే మీకు తర్వాత వీలు కాదు టైం. సో పారాగ్రాఫ్ చదవండి, కింద ప్రశ్న ఒకసారి చదవండి, తర్వాత ఆన్సర్ చేయండి. ఇవి 71 నుంచి 80 వరకు అనమాట, 71 నుంచి 75 వరకు అయిపోయింది, 76 నుంచి 80 వరకు తెలుగు అనమాట. సో 100 మార్కుల ప్రశ్నలు అప్పుడు 5 తెలుగు పారాగ్రాఫ్లు ఉంటాయి. సో మనకు మామూలుగా అయితే 4 ఉన్నాయి. సో మీకు ఇవి ఎంత ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇక ప్రశ్నల్లోకి వెళ్దాం. డెబ్భై ఆరు 77 78 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. డెబ్భై తొమ్మిది కూడా ఉంది. సో 80 అది కూడా చూడండి, 79 80. సో పారాగ్రాఫ్ ఇందాక చూసారు కదా, అక్కడ పాస్ చేసుకొని వీటికి ఆన్సర్స్ చేయొచ్చు. ఇగో ఇట్లా థ్యాంక్ యూ, ఎగ్జామ్ కంప్లీట్ అయింది.